సో ఇప్పుడే మనకి కోవిడ్కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో కరోనా ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అడపాదడపా కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే ఇది ఎక్కువ ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టింది, అంటే ఇన్ని దేశాలకు పాకింది అనే దానిపై ఖచ్చితమైన సమాచారం అయితే ఇంతవరకు లభించలేదు. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందని తొలి నుంచి అనుమానాలు వ్యక్తం అవగా దానిపై అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. COVID-19 మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని WHO అయితే అన్ని దేశాలను కోరింది. కరోనా మూలాలను గురించి ఏ దేశం వద్ద అయినా సమాచారం ఉంటే దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సైన్స్ సంస్థలకు వెల్లడించాలని, ఇది అత్యావశ్యకం అని చెప్పేసి చెప్పిందనమాట. ఏ ఒక్కరినో ఇక్కడ నిందించడానికి కాదు, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా గుర్తించే ప్రయత్నంలో భాగంగానే సమాచారాన్ని అడుగుతున్నాం అని చెప్పేసి చెప్పిందనమాట. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ జన్మస్థానం చైనాలో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ల్యాబ్ లీక్పై ఓ నిర్ణయానికి అయితే వచ్చింది. ది ఎనర్జీ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటంతో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో జాతీయ పరిశోధనశాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుందన్నమాట. వీటిలో కొన్ని అత్యున్నత స్థాయి జీవ పరిశోధన కూడా చేస్తున్నాయి. అయితే ఎప్పటిలాగానే ఈ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. ఇదొక దుష్ప్రచారం అనేది కొట్టిపారేసింది. సో ఏది ఏమైనా కోవిడ్కి సంబంధించి మహమ్మారి అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు చెప్పాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఇలా ఉంది ప్రజెంట్ కోవిడ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా మన దేశంలో కూడా. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.